ఇక్కడ పోలీసు కాల్పులలో 32 మంది మరణించారు. విశాఖపట్నం వాళ్ళు, గుంటూరు వాళ్ళు, విజయవాడ వాళ్ళు, ఆదిలాబాద్కు చెందిన వాళ్ళు ఎంతో మంది ఇందులో ప్రాణ త్యాగాలు చేశారంటే ఇది కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే చెందినది కాదు, మొత్తం రెండు రాష్ట్రాలకి భారతదేశానికి చెందినదని మీకు తెలియాలి. ఇప్పుడు చెబుతున్న కారణం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ భారత ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలోనూ ట్యాక్స్ల రూపంలోనూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత ఇచ్చిందో మీకు తెలుసా? 46,000 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 9,000 కోట్లు ఇచ్చింది. మరి ఇన్ని వేల కోట్లు ఇచ్చిన దాన్ని నష్టాల్లో ఉందని ఎలా చెబుతారు మీరు? మీరు అడుగుతున్నదంతా అంతే. మిగతా ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ దగ్గర గనులు ఉన్నాయి, కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు గనులు ఇవ్వలేదు. గనులు ఇచ్చింటే ఈ విశాఖపట్నం ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయేది. అందువల్ల ఎక్కడో ఉన్న ఇనుప ఖనిజాన్ని ఇక్కడ కొనుక్కొని వాళ్ళు ఉక్కుగా మారుస్తున్నారు దీన్ని. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ఈ స్టీల్ కాస్ట్లీగా ఉంటుంది. అందువల్ల మనం కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని మాకు గనులు కేటాయించండి అని అడుగుతున్నాం. ఏం చేయాలి ప్రభుత్వం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించాలన్నది మన మొదటి డిమాండ్. మీరు మొన్న చదివారు, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ కనపడదు మీకు? ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారింది. అంటే కొన్ని బ్యాంకులను కలిపి అలాంటి బ్యాంకులను తయారు చేశారు. కాబట్టి మేము ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే రెండవ డిమాండ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఉంది సేమ్, అది బొకారో, రూర్కెలా, దుర్గాపూర్, భద్రావతి, దీంట్లో స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, దానికి వాళ్లకు గనులున్నాయి. మేము అడుగుతున్నది ఏంటంటే మీరు బ్యాంకులను ఏ విధంగా మీరు అన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చారో అదే విధంగా సేల్ ని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని కలపండి అని మనం అడుగుతున్నాం. అది మన రెండవ డిమాండ్. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న గనులలో ఉన్న ఖనిజాన్ని మనకు కూడా తక్కువ రేట్లో దొరకడం వల్ల మన ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి బ్యాంకులతో చేసింది మాతో ఎందుకు చేయకూడదు అని రెండవ డిమాండ్. కాబట్టి రెండవ డిమాండ్ ఏంటి? విశాఖ ఉక్కుని సేల్ తో పాటు కలిపి ఎన్ఎండిసి అని ఇంకొక సంస్థ ఉంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళు గనులు తవ్వుతూ ఉంటారు. ఈ ముగ్గురిని కలిపి గనక ఒక జయంట్ స్టీల్ మీరు తయారు చేస్తే చూడండి, భారతదేశం కేవలం ఇక్కడే కాదు ప్రపంచంలోనే 1 స్టీల్ గా మారబోతుంది. కాబట్టి అది మన డిమాండ్ మనం చేస్తున్నది. అందువల్ల రెండవ డిమాండ్ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే రేపు వెళ్ళి మీ అమ్మానాన్నలతో చెప్పాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చి జస్ట్ పాల్గొనడం కాదు, అమ్మానాన్నలకు చెప్పండి.